धन्यवाद राजू बाबा अरे दूर दूर मैडम अमित दूर 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 ए नाने दूर मुंड दूर इस साइड इस साइड आ सर दिस से करोना सदर्भंग बीद इले की अदान जी सदर्भंग स्थान एमएलए गारु करस्पांडेंट मित्र अंदर की धन्यवाद कार्यक्रम चेयड़ा की मेमंदर मित्र कल अंदर मुझक राव चला सतोष अदे विधा मेम थ्री फोर डेज इंका इलागने को आशिस्तना जगित्याल प्राइवेट स्कूल यजमान्यम गंगारेड्डी गारु सागर गारु मिगता वारी मित्र बृंदं आ संघ सभ्युलंदरू कूडा मुंदटिकि वच्चि ई करोना व्याधि अनेदि प्रपंचमंता कूडा तलडिस्ता उंटे एक्कडिकक्कड प्रजलनु तलडिपजेस्ता उंटे दांट्लो भागंगा मन जगित्याल प्रांतंलो कूडा दिनसरी कूलीलु దినసరి కూలీలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి గాంధీనగర్ ప్రాంతంలో కూడా చాలా మంది కష్టపడి పని చేసుకొని జీవించే వాళ్ళు అడుక్కునే వాళ్ళు లేరు కష్టపడి జీవించే వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు కష్టపడదామన్నా గానీ పరిస్థితులు అనుకూలించట్లేదు అన్ని పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి చాలా మంది పట్టణంలో పని చేసేవారు కొంతమంది నా వద్దకు కూడా వచ్చి సార్ మరి ఉపాధి లేకుండా పోయింది ప్రభుత్వం 12 కిలోల బియ్యం ఇచ్చింది కానీ కొదే కూరలకు దానికో దీనికో ఇబ్బంది అవుతుందంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు గౌరవనీయులు గంగారెడ్డి గారు సాగరరావు గారు వారి సభ్యులు మరి మేము కూడా కొన్ని రోజులు చేస్తామని అంటే మరొక 5-6 రోజులు కంటిన్యూస్ గా చేద్దాం మన భావంతో దేవాలు ఎప్పటికప్పుడు ఆశిస్తున్నాం ఇది తొందరగా ముగియాలని మనం 14వ తేదీ వరకు ముగిస్తాం అనుకున్నాం మరి మన దురదృష్టం కొని కొంతమంది బాధిన పడడం మళ్ళీ 3 వరకు ఎక్స్టెండ్ చేస్తూ కూడా 20 తారీఖు తర్వాత ఆలోచన చేద్దాం అనుకున్నారు జగిత్యాల ప్రాంతం చాలా క్లియర్ అయిపోయింది అందరం ఊపిరి పీల్చుకున్నాం ఊపిరి పీల్చుకొని నిద్రపోయినామో లేదో నిన్న రాత్రి నిద్ర పట్టకుండా రాత్రి 10 గంటల వరకు మళ్ళొక కేసు పాజిటివ్ వచ్చేసింది నర్సింగాపూర్ గ్రామంలో ఈ రకంగా గుంటూరు నుంచి ఆ అబ్బాయిని అంబులెన్స్ లో తీసుకొచ్చారు ఆ గ్రామస్తులు చాలా నిజంగా చెప్పాలంటే మెచ్చుకోవాలి ఊర్లోకి రానియలేదు ఊరు వాడైనా ఊర్లోకి రానియలేదు మా అంబులెన్స్ వచ్చావు దాఖలు కొని పంపించారు మంచి పని చేసిరు వాళ్ళు దానివల్ల హాస్పిటల్ సిబ్బంది కూడా అంబులెన్స్ నెంబర్ నోట్ చేసుకోవడం ఆ అంబులెన్స్ డ్రైవర్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు నిన్న ఎర్లీ మార్నింగ్ వస్తే టెస్ట్ పంపిస్తే నిన్న రాత్రి వరకే 5 సంవత్సరాల అబ్బాయికి పాజిటివ్ వచ్చింది అంటే మన దగ్గర కూడా మళ్ళీ
ఇట్లాంటి కష్టాల కాలం అలమోలైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మూడో తాదీ వరకు ఎవరికి వాళ్ళు కూడా కొంత దూరం ఉండి ఒకరింటికి ఒకరు పోకుండా ఒకరింటికి ఒకరు పోయలేదు ఒకరింటికి వచ్చేయలేదు. ఇట్లాంటి ప్రాంతానికి వచ్చినా సేవ కోసం వచ్చినా దూరం దూరం ఉండాలి. చేతులు కడుక్కోవాలి. మాస్కులు తప్పక ధరించాలి. మరి ఈ దాతృత్వం గల వాళ్ళు కొద్దో గొప్ప ఆర్థికంగా పది మందికి సేవ చేస్తారు. ఎందుకంటే ఇంత చెట్టుకి అంత గాలినట్టు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇప్పుడు ఇబ్బందులండి. నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇప్పుడు ఈ విద్యా సంస్థలు నడిపి ఒకప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కష్టాలే ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ కాలేదు, పిల్లలు ఫీజులు కట్టలేదు. నాకు తెలిసి ఇది వాళ్ళు జీతాలు ఇవ్వాలి స్టాఫ్కు, ఇంకేదో ఉన్నది, అవన్నీ సమస్యలున్నాయి. ఇన్ని ఉన్నా కానీ మరి మన ప్రైవేట్ స్కూల్ యజమాన్యం ఇవాళ ముందరికి వచ్చింది. మరి నేను వారికి కోరుతా ఉన్నా ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఈ భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఎందుకంటే వీళ్ళు కష్టపడి పనిచేసుకుని ఎన్నడూ కూడా అడుక్కున్న వాళ్ళు కాదు. కానీ అనుకోని ఊహించని పరిస్థితి. మనలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ముందరికి రావాలి. ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.